ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్లైకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఇడ్లీ రవ్వ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం ఇప్పుడు దాకా ఈ బిజినెస్కి సంబంధించి కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే మనం చేశాము దానికి సంబంధించిన లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని చూపించండి అండ్ మీరు ఏమైనా సజెషన్స్ కనుక ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్ ఈ వీడియో రెండు వరకు చూడండి మీరు ఎండ్ వరకు చూస్తేనే కంపెనీలో చూపించినట్టు నిజంగా అంత ప్రాఫిట్ అనేది వస్తుందో రాదో మీకు అర్థమవుతుంది ప్రతి హోటల్లో కామన్ టిఫిన్ ఇడ్లీ చిన్న హోటల్ కానివ్వండి పెద్ద హోటల్ కానివ్వండి ఇడ్లీ అయితే కామన్గా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వారంలో నాలుగు రోజులు ఇడ్లీ చేస్తారు అందులోని మనకి రవ్వ ఇడ్లీ అంటే బాగా ఇష్టం కాబట్టి దీనికి మార్కెట్లో బాగా డిమాండ్ ఎక్కువ సో ఈ వీడియోలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మార్కెటింగ్ ఎలా చేయాలి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక మిషన్ కావాలి అదేంటంటే రవ్వ కట్టింగ్ మిషన్ అది బేసిక్ మోడల్ వచ్చేసేపాటికి మనకి థర్టీ థౌసండ్ రూపీస్లో దొరుకుతుంది అంటే మనకి థర్టీ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్లో ఈ బేసిక్ కట్టింగ్ మిషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీ బిజినెస్ అనేది పెరిగే కొద్దీ మీరు మషిన్ కాస్ట్ అనేది పెరుగుతుంది అంటే మీకు ఎక్కువ ప్రొడక్షన్ కావాలి కాబట్టి మనకి మషిన్ వచ్చేసేపాటికి ఒక రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వరకు ఉంటుంది ప్రస్తుతానికి అయితే ముప్పై మెషిన్ అయితే చాలు ఇంకే రవ్వ తయారు చేయడానికి మనకి రా మెటీరియల్ ఏంటంటే రైస్ అది కూడా మనకి పాలిష్ చేసిన రైస్ అయితే పనికిరాదు ఫ్రెండ్స్ అంటే మనకి రేషన్ రైస్ ఉంటుంది కదా ఆ టైప్ రైస్ అనేది మనకు కావాలి ఈ రైస్ వచ్చేసి మనకి మార్కెట్లో ఒక కేజీకి పదిహేడు నుంచి ఇరవై రూపాయలు అనేది పడుతుంది రవ్వ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక డ్రమ్ము లాంటి దాన్ని తీసుకుని అందులో బియ్యం వేసి వాటర్ వేసి సిక్స్ నుంచి సెవెన్ అవర్స్ వరకు నానబెట్టాలి అలా నానబెట్టిన తర్వాత మనం అందులోంచి వాటర్ని ఫిల్టర్ చేసేయాలి ఆ వాటర్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఆ బియ్యం ఏదైతే ఉందో దాన్ని ఒక వన్ నుంచి టూ అవర్స్ వరకు ఎండలో డ్రై చేయాలి అలా డ్రై చేసిన దాన్ని మనం ఈ మషిన్లో వేసి ఇడ్లీ రవ్వ కింద మార్చాలి సో ఇలా ఇచ్చిన రవ్వని మనం ప్యాకింగ్ చేసి అమ్మాలి సో ఇప్పుడు మన కస్టమర్స్ ఎవరు ఫ్రెండ్స్ మన కస్టమర్స్ ఎవరంటే లోకల్లో ఉండే హోటల్స్ కిరా స్టోర్స్ సూపర్ మార్కెట్స్ అదేవిధంగా హాస్టల్స్ అండ్ క్యాంటీన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కిరాణా స్టోర్స్ కానివ్వండి సూపర్ మార్కెట్స్ కానివ్వండి మన ఇంట్లో రవ్వని హాఫ్ కేజీ వన్ కేజీ త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ రూపంలో అమ్మాల్సి ఉంటుంది సో దానికి తగ్గట్టు ప్యాకింగ్స్ అనేవి మనం తయారు చేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసేపాటికి హోటల్స్ హాస్టల్స్ అండ్ క్యాటరింగ్స్ ఇవి వచ్చేసేపాటికి మనకి ట్వంటీ కేజీస్ నుంచి ట్వంటీ ఫైవ్ కేజీస్ బస్తానైతే తీసుకువెళ్తాయి ఫ్రెండ్స్ ఇంకా ప్రాఫిట్ విషయానికి వస్తే ఒక కేజీ రైస్ వచ్చేసప్పటికి మనకి మార్కెట్లో సెవెంటీన్ రూపీస్ అనేది ఉంటుంది ఇంకా కరెంట్ అండ్ ప్యాకింగ్ ఛార్జెస్ విషయానికి వస్తే త్రీ రూపీస్ వేసుకుందాం టోటల్ మనకి ట్వంటీ రూపీస్ అనేది మేకింగ్ ఛార్జెస్ అనేది అవుతుంది ఒక కేజీ ఇడ్లీ రవ్వ మనకి హోల్సేల్లో చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది ఇంకా రిటైల్ ప్రైస్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది సో పర్ కేజీ వచ్చేసప్పటికి మనకి హోల్సేల్ నమ్మున ఫిఫ్టీన్ రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక హోటల్కి వచ్చేసేపాటికి పర్ మంత్ వచ్చేసి వన్ ఫిఫ్టీ కేజీస్ అనేది అవుతుంది సో ఇలాంటి మనం ఒక టెన్ హోటల్స్ కనుక మనం పట్టుకున్నట్లయితే పర్ మంత్ వచ్చేసేపాటికి మనకి టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చే వాటికి మనకి కిరా స్టోర్స్ కిరాణా స్టోర్స్కి పర్ మంత్ వచ్చేసేపాటికి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ కేజీస్ వరకు అవుతుందంట సో ఇక్కడ మనం టెన్ కిరాణా స్టోర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి నెలకి పదిహేను నుంచి ఇరవై వేలు వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది సో మనం ఇలా ఎన్ని వాటికైతే సప్లై చేయగలుగుతామో సో అంత మంచి ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్న కమెంట్ చేయండి నేను వెంటనే రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చిందనుకోవడానికి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి